సందర్భంలో అధ్యయన వేదిక దీని మీద చర్చ పెట్టడం అనేక మంది నిపుణులని శాస్త్రవేత్తలని ఇల్వాడ్ చేయడం వారితో పాటుగా రాజకీయ పార్టీల నాయకులను కూడా ఇన్వాల్వ్ చేయడం ఒక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సబ్జెక్ట్ ఏమో ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా. ఇందులో ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కట్టేటప్పుడు ఈ దేశంలో అనేక రకాల అనుభవాలు ఉంటాయి. దానికి సంబంధించిన నిష్ణాతులు కూడా ఉంటారు. ఆ అనుభవాలు నిష్ణాతులు ఆ పరిజ్ఞానం అసెస్ చేసుకొని మరింత ముందు చూపుతో మనం ప్రణాళికలు రచించుకునే పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇవి చిన్న మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటిది కాదు, లక్షల కోట్ల రూపాయల డబ్బు మాత్రమే ఇలా ఇన్వాల్వ్మెంట్ కాదు. ఒక్కొక్కసారి ప్రమాదం జరిగితే లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడేటువంటి సమస్య ఇది. మనం కేవలం డబ్బు కోణంలో ఆస్తి కోణంలో కాకుండా ప్రజల ప్రాణాలకు విలువ కట్టలేం కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచించిన దగ్గర తప్పకుండా ఉంటుంది. ఇంతమంది అనేక మంది నిష్ణాతులు చెప్పారు 36 లక్షల కుసక్కులు వచ్చినాయా 20 లక్షల కుసక్కులు వచ్చినాయా ఆ టెక్నికాలిటీస్ నుండి పోను, కానీ ఒకటి మాత్రం సత్యం, 100 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవం చెల్లి ఇంత పెద్ద ఎత్తున పాత్ర కడుతున్న సందర్భంలో అందులో ముఖ్యంగా పంప్ హౌజ్ నుండి వాళ్ళ సందర్భంలో వాటి డ్యామ్ మాత్రమే కాదు, ఇక్కడ డ్యాములు దానికి అనుబంధంగా వేలాది కోట్ల రూపాయల పంప్ హౌజులు, ఆ పంప్ హౌజులు రాబోయే కాలంలో నష్టానికి గురైతే తల్లితోటి పరిణామాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అక్కడ ఉందన్నది అందరి ఒపీనియన్. ఇక్కడ ఇక్కడ ఇష్యూ ఏంటంటే సరే నేను కూడా ప్రతి చర్చలో ఇంజనీర్తో పాటు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కాబట్టి, నమస్కారం, ఇంజనీర్తో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కాబట్టి చాలాసార్లు ఇంజనీర్ల యొక్క అనుభవం ఇంజనీర్ల యొక్క తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇంజనీర్లు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేది నేనే పెద్ద ఇంజనీర్ని నేనే పెద్ద డిజైనర్ని దీని సృష్టికర్తను నేనే అటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేసేవాళ్ళు. సంతోషం, రాజకీయ నాయకులకి అంత గొప్ప పరిజ్ఞానం ఉండడం కమిట్మెంట్ ఉండడం నేను తప్పడతలేను, కానీ మనం రాజకీయ నాయకులం, రాజకీయ నాయకులం మేము, మేము ఇంజనీర్లం కావు. ఇవాళ దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పవలసింది, దాన్ని అమలు చేయించే బాధ్యత మాత్రం ఇంజనీర్లకు ఉండే, కానీ ఎందుకో కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంజనీర్లు అంత ధైర్యం చేయలేకపోయిండ్రు, ఆ చెప్పిన ఇనేటువంటి పాలకులు లేకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు అనేవి కూడా జరిగిపోయినాయి. 100% ఇప్పటికీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ నా మెదట్లో పుట్టిన నా పొరలో పుట్టినటువంటి గొప్ప ఆలోచనలు అనేటువంటి భావన ఏదైతే ఉందో డెఫినెట్గా వారి బాధ్యత వహించడం దగ్గర ఉంటుంది. రెండవ మాట ఏంటంటే ఎక్కడ కూడా ఇవాళ ఒక మంచి సందర్భం అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు దృష్టికొచ్చిందో లేదు కానీ వేలాది ఎకరాల పంట పొలాలు ఈ వరదలతో సంబంధం లేకుండా మొత్తం ప్రాజెక్టులు నిండినప్పుడు ఎంత దారుణం అంటే ఎక్కడ వరకైతే నీళ్ళు వస్తాయో ఎక్కడ వరకే మేము కట్టేసుకుంటామనే పద్ధతిలో కూడా ల్యాండ్ అక్వైర్ చేసిండు. ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాయిల్స్లో మిర్చి పండించేది, అంత కలర్ మిర్చి పండించుకొని
దూరమైనప్పటికూడా రిమోట్ ప్రాంతమైనప్పటికూడా అక్కడ రైతులు పండించే పంట ఎకరానికి మన ప్రాంతానికంటే కూడా డబుల్ ట్రిపుల్ రేటు ఆదాయం వచ్చేటువంటి పంట పొలాలని. కానీ ఎక్కడ ఆనాడు ముఖ్యమంత్రి గారు కేవలం మహారాష్ట్ర వైపైన తెలంగాణ వైపైన మా నీళ్ళకి ఇక్కడికి వస్తాయని చెప్పి కట్టేసినట్టుగా ల్యాండ్ అక్వైర్ చేసిన తప్ప దానికంటే ఎక్కువ ల్యాండ్ అక్వైర్ చేయకపోవడం వల్ల ఇవాళ మేడిగడ్డ కావచ్చు, సున్నిళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, కింద కావచ్చు, ఎక్కడ కూడా వేలాది ఎకరాల పంట పొలాలు వర్షాలతో సంబంధం లేకుండా, ఫ్లడ్స్ తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు నీళ్ళుంటే మొత్తం జాలుబారిపోయింది, మొత్తం జాలుబారిపోయింది. అక్కడ ప్రజానీకమంతా కూడా ఈ మానేరు ఒక నాట్ ఓన్లీ గోదావరి, నాట్ ఓన్లీ ప్రాణహిత, ఆ ప్రాజెక్టులలో నీళ్లు కలిసేటువంటి వాగులలో కూడా నీళ్లు బ్యాక్వర్డ్స్ వచ్చి కొన్ని పదల కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఈ భూములను కూడా శానిటేషన్ అయిపోయి మమ్మల్ని పట్టించుకుని నాదం కూడా ఇలా కాళేశ్వరం వచ్చి మా కన్నీళ్లు మిగిలిచిందని చెప్పి ఆత్మనాదాలు చేసినటువంటి సందర్భాన్ని ఎవరు కూడా పట్టించుకునే వాస్తవం. ఇవాళ దానికి పరిష్కారం చూడాల్సిన చక్కరిందని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఎక్కడ